ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆయా కోటల పరిధిలో సెప్టెంబర్ నెలలోని 11వ తేదీ రెండవ శనివారం నాడు జరిగే మూడవ జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ అధ్యక్షులు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంపి రమేష్ కార్యదర్శి జి వేణు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని కోటల ప్రాంగణంలలో జాతీయ లోక్ అదాలత్లు నిర్వహించబడతాయని ఈ లోక్ అదాలత్లలో రాజయోగ్యమైన సివిల్ క్రిమినల్ భూ పరిహార మరియు భూ వివాద బ్యాంక్ రికవరీ కేసులు చెక్ బౌన్స్ మరియు ఇతర సివిల్ కేసులు సామరస్యపూరితంగా పరిష్కరించబడతాయని రాజీ పడతకు కేసులలో ముందస్తుగా కౌన్సిలింగ్ నిర్వహించుటకు ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుపుతూ ఇట్టి అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకొని సమన్యాయం సత్వర న్యాయాన్ని మరియు అప్పీలు లేని తీర్పును పొంది తమ సమయాన్ని డబ్బును ఆదా చేసుకోవాల్సిందిగా కోరారు. ఇటు రాజీ చేసుకున్న కేసులలో కోర్టు ఫీజు కూడా తిరిగి పొందగలరని తెలుపుతూ ఇప్పటికే దాదాపు 1500 కేసులకు పైగా రాజీ పడదగిన కేసులను గుర్తించినట్లు నోటీసులు కూడా అందజేస్తున్నట్లు తెలిపారు.